ఇక ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అమీర్పేటలోని ఆయన నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి రోసయ్య పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించాలని పేర్కొంది. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.